ప్రముఖ సింగర్ నోయెల్ హీరోయిన్ ఎస్తెర్ లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం విడిపోయారు. పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. 1000 అబద్ధాలు చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నటి ఎస్తెర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయెల్ తన భార్యతో విడాకులు తీసుకున్నానని తెలియజేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అయితే నటి ఎస్తెర్ కూడా నోయెల్తో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్టు పెట్టింది. గత ఏడాది నన్ను చాలామంది అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. లీగల్గా స్పష్టత వచ్చే వరకు ఎదురుచూశాను. ఇప్పుడు అధికారికంగా మేము విడాకులు తీసుకున్నాము. 2019 జనవరి 3న నోయెల్ నేను పెళ్లి చేసుకున్నాము. ఆ తర్వాత కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాము. జనవరిలో పెళ్లి కాగా జూన్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. అయితే వాయిదాల అనంతరం మా విడాకులపై కోర్టు తీర్పునిచ్చింది. అయితే నేను అతనితో విడిపోవాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చానో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మీ మద్దతు ఇంతకు ముందులాగే ఉంటుందని ఆశిస్తున్నా. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. మా ఇద్దరి రిలేషన్పై ఇదే నా క్లారిఫికేషన్. ఎంతైనా మనం మనుషులం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటామని భావిస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఇంటర్వ్యూలలో ఈ పెళ్లి గురించి ప్రశ్నలు వేయకండి, కామెంట్స్ చేయకండి. అందరికీ ధన్యవాదాలు అంటూ వివరణ ఇస్తూ పోస్టు పెట్టింది ఎస్తెర్. ఇక సింగర్ నోయెల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎస్తెర్తో విడాకులు పొందిన విషయాన్ని తెలియజేశాడు. నేను అఫీషియల్గా విడాకులు తీసుకున్నాను. ఎస్తెర్కి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ అంటూ ట్వీట్ చేసిన నోయెల్ వివరణ ఇస్తూ మరో పోస్ట్ను షేర్ చేశారు. పెళ్ళైన కొన్నాళ్ళకే విడిపోయిన మేము ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి చూశాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పార్థాలతో విడాకులు తీసుకున్నాము. ఈ విషయంలో ఎస్తెర్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా. నేను బాధలో ఉన్నప్పుడు నా వైపుగా ఉన్న నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి థ్యాంక్స్. ఎస్తెర్, నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తున్నా అంటూ నోయెల్ విడాకుల విషయాన్ని అఫీషియల్గా ప్రకటించాడు. అయితే సింగర్ నోయెల్ త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్4లో పాల్గొనబోతున్నాడని, క్వారంటైన్లో ఉన్న అతనికి కరోనా వచ్చిందని పుకారు షికారు చేశాయి. అయితే ఈ కోర్టు వ్యవహారం విడాకులు చూస్తే నోయెల్ బిగ్ బాస్కి వెళ్లడం లేదని క్లారిటీ వచ్చేసినట్టే. కానీ ఎలాగైనా బిగ్ బాస్లో నోయెల్ ఉంటున్నారని చాలామంది అంటున్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఇదే సమయంలో నోయెల్పై రివెంజ్ తీర్చుకునే విధంగా విడాకుల విషయం చెప్పాలని ఎస్తెర్ ప్లాన్ చేసిందంటున్నారు ఇంకొందరు. ఏది ఏమైనా ఇద్దరు ఈ విడాకుల విషయానికి పులి స్టాప్ పెట్టారు కాబట్టి దాన్ని మాట్లాడడం కూడా సబబు కాదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.